అనంతపురం అనే ఊరిలో రంగమ్మ అనే ఇల్లాలు ఉంది. ఆమె మంచితనం అమాయకత్వం తెలియని వారు ఆ ఊళ్ళోనే లేరు. అంత కల్మషం లేని మనిషి కాబట్టే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడంటే అభిమానం. అందుకే రంగమ్మ ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్కి పొరుగింటి పార్వతి ఒక సంబంధం చూసింది. ఆ విషయంగానే మాట్లాడడానికి వచ్చి ఇలా అంటుంది, చూడు రంగమ్మదినా, నీ గురించి నీ కొడుకు గురించి బాగా తెలిసిందని కాబట్టి మీ మంచి కోరి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. పిల్ల తండ్రి మాకు బాగా దూర బంధువే. ఒక్క మాటలో చెప్పాలంటే మా బంధువులందరిలోనూ కాస్త చదువులు హోదా ఉన్న కుటుంబం అంటే వాళ్లదే. అలాంటి ఇంటి పిల్లని నీ కొడుక్కి చేసుకుంటే బాగుంటుందని నాకనిపిస్తుంది అని చాలా గొప్పగా చెప్పింది. అందుకు రంగమ్మ సంతోషపడి ఇలా బదిలిస్తుంది, చాలా సంతోషం పార్వతిదినా, మా వాడికి చాలా సంబంధాలు చూసాం, కాని ఆ పిల్లలు కూడా నాలాగే కాస్త అమాయకంగాను నమ్మదస్తులుగాను ఉన్నారు. ఇప్పటికే నా మెతకతనంతో మా వాళ్ళు పడుతున్నది చాలా కన మరో పిల్లని అలాంటిదాన్నే తెచ్చుకోవడం. ఎందుకులే, అసలే బయట లోకం దూసుకెళ్లిపోతోంది. అందుకే కాస్త తెలివితేటలున్న పిల్ల, గడుస్తనం ఉన్న పిల్లయితే బావుంటుందని నా ఉద్దేశం. మరి ఈ పిల్ల మాటేంటి వదినా? ఆ విషయంలో నీకేం అనుమానం అక్కర్లేదు వదినా. నువ్వు కోరుకున్న గుణాలన్నీ పిల్లలో ఉన్నాయి. పిల్ల మహా తెలివైనది, ఒక్కసారి పిల్లని చూస్తే నువ్వు కాదనిలేవు అని చెప్పేసరికి రంగమ్మ చాలా సంబరపడింది. అందుకే ఒక మంచి రోజు చూసుకుని పిల్లని చూడటానికి వెళ్లారు. అక్కడ పెళ్లికూతురు కమల, ఆమె కుటుంబం, వారి పద్ధతులన్నీ నచ్చడంతో పెళ్లి ఖాయమైపోయింది. దగ్గర్లోనే మంచి ముహూర్తాలు పెట్టుకుని శ్రీధర్ కమలకి పెళ్లి జరిపించేశారు. అలా కొత్త కోడలు అత్తవారింట్లో అడుగు పెట్టాక అత్తగారి మంచితనం అమాయకత్వం చూసి చాలా సంతోషపడింది. ఒకసారి తన అత్తగారితో కమల ఇలా అంటుంది, అత్తమ్మ, మా వైపు బంధువులు, మా ఇరుగు పొరుగు వారందరూ నా గురించి అమ్మతో అనేవాళ్ళంట. నీ పిల్లకున్న తెలివితేటలకి, దాని స్పీడ్కి దాని పెళ్ళయ్యాక అత్తగారు మొదటి ఆషాఢానికే తరిమేస్తుందని అందరూ నవ్వేవాళ్ళంట. పాపం మా అమ్మ ఎప్పుడు అదే తలుచుకొని బాధపడేది. కానీ నా అదృష్టమో మా అమ్మా నాన్నల అదృష్టమో కాని మీ అంత నెమ్మదస్తురాలు మంచివారు నాకు అత్తగా దొరికారు. ఊరుకోవే, నన్నట్టే పొగడకు. అయినా లోకులు కాకుల్లాంటోళ్ళు, వాళ్ళకి తోచినట్టు కూస్తారు, అవేమీ మనం పట్టించుకోకూడదే అంటూ కోడలికి బదిలిచ్చింది. ఇక అది మొదలు. ఆ అత్త కోడలు చాలా సఖ్యంగా ఉండసాగారు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు కొత్త కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం, శ్రీధర్ ఊరి చివర కొత్తగా వేసుకున్న ఒక వెంచర్లో చాలా మంచి ఫ్లాట్ కొని అందులో చక్కగా ఇల్లు కట్టుకుని కాపురాన్ని అక్కడికి షిఫ్ట్ చేసేశాడు. అది ఊరు చివర కావటం, ఇంకా ఎక్కువగా జనం అక్కడికి రాకపోవడంతో అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉండేవి. అందుకే ఆ చుట్టుపక్కల మంచినీళ్ల టీన్స్ని బోలెడంత డబ్బులు పోసి కొనుక్కోవలసొచ్చేది. కోడలు కమల అత్తగారితో, అత్తయ్యా, ఇక్కడ మనకి నీళ్లకి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, మనలాగే చాలామంది నీళ్లను చూసుకుని వండుకోవాల్సొస్తుంది. టిన్ను 50-60 రూపాయలకి అమ్ముతున్నారు, అదే నైట్ కావాలంటే ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. అవసరం ఉన్నది కనుకే ఇక్కడ జనం కూడా వృధాగా డబ్బులు తగిలేస్తున్నారు. పోనీ అమ్మేవాళ్ళేమైనా చెక్కటి నీళ్ళిస్తున్నారా అంటే గ్రౌండ్ వాటర్ను ఏదో అలా అలా మొక్కుబడికి ప్యూరిఫై చేసి వాటిని టిన్నులో అమ్మేస్తున్నారు. అసలు ఇప్పుడేమంటావే, ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు? మరేం లేదత్తయ్యా, ఇది ఊరి చివర కావడంతో ఇక్కడ వానలు బాగా కురుస్తున్నాయి. అంటే ఇక్కడ వానాకాలం వానలకి లోటుండదు కాబట్టి నాకొక కొత్త ఆలోచన వచ్చింది. చక్కగా వాన నీటిని అంతటినీ స్టోర్ చేసి ఆ నీటిని సింపుల్ టెక్నిక్స్తో ప్యూరిఫై చేసి మన ఖర్చులు పోను, తక్కువ ధరకే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచినీళ్ళు సప్లై చేస్తామనుకోండి, చక్కటి వాన నీరు, పైగా ఆరోగ్యవంతమైన నీరిచ్చినట్టు అవుతుంది. ఇక్కడ మనకి ఒక వ్యాపకంగానూ ఉంటుంది అని అక్కడున్న పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని ఆ ఇంటెలిజెంట్ కోడలు తన ప్లాన్ చెప్పింది. అప్పుడు అమాయకపు అత్తగారు రంగమ్మ ఇలా బదులిస్తుంది, ఆలోచన బాగానే ఉందే, ఎలాగో ఇక్కడ వాడకం నీరు కూడా మడ్డి నీరు మురికి నీరులాగొస్తున్నాయి, కాబట్టి వృధాగా పోయే వాన నీటిని తెలివిగా వాడుకుంటే అవసరాలు తీరతాయి,
అంతో ఇంతో ఆదాయం వస్తుంది అని అనడంతో ఇంటెలిజెంట్ కోడలు కమల యూట్యూబ్ లోను ఇంటర్నెట్ లోను రకరకాల లో కాస్ట్ రెయిన్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఎలా చేసుకోవచ్చో ఇన్ఫర్మేషన్ పోగు చేసి తనకున్న తెలివితేటలతో కొత్త పద్ధతిలో ఒక పెద్ద రెయిన్ వాటర్ ప్యూరిఫైయర్ నిర్మించుకుని వృధాగా పోతున్న తమ ఇంటి నీటినే కాక తన ప్లాన్ చెప్పి ఆ కాలనీలో ఉన్న చాలా మంది ఇళ్ల నుండి వృధాగా డ్రైనేజ్ లోకి పోయే భారీ వర్షపు నీటిని నిల్వ చేసి దాన్ని ప్యూరిఫై చేసి ఆ చుట్టుపక్కల ఉన్న జనానికి చాలా తక్కువ ధరకి టిన్నులు అమ్మడం మొదలుపెట్టింది. అదంతా చూస్తున్నా అక్కడ లోకల్ గా ఎక్కువ ధరకి వాటర్ టిన్స్ అమ్ముతున్న సిండికేట్ వ్యాపారి అజయ్ తన అసిస్టెంట్ తో ఇలా అంటున్నాడు. చూడరా ఆ అత్త కోడళ్ళు ఎవరా గాని ఇన్నాళ్ళు ఇక్కడ మనకి ఎదురులేనట్టు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు ఏ రేటు పడితే ఆ రేట్లు అమ్ముకుని లాభపడుతుంటే ఇవాళ వీళ్ళొచ్చి రెయిన్ వాటర్ ప్యూరిఫైయర్స్ తో వాన నీటిని ఫిల్టర్ చేసి తక్కువ ధరకి అమ్మేస్తున్నారు. ఒకప్పుడు మనం ఏ రేటు చెప్పునా కొనుక్కునే వాళ్ళందర్నీ తన వైపు తిప్పుకుందిరా ఆ తెలివైన పిల్ల. ఇందులో అంత బాధపడాల్సింది ఏముందన్నా, ఆ కోడలు ఎంత తెలివైందైనా వాళ్ళత్త చాలా తింగర్ది, కాబట్టి నువ్వు ఎలా దెబ్బ కొట్టాలో చెప్పు, ఆ అత్త కోడల్ని గట్టి దెబ్బ కొడదాం. అలా అయితే ముందు ఆ తింగరత్త ఫోన్ నంబర్ సంపాదించు, అప్పుడు చెబుతా అన్నాడు. ఇక ఇది మొదలు. తన వ్యాపారాన్ని దెబ్బ కొట్టిన ఆ ఇంటెలిజెంట్ కోడలికి తమ తింగరి అత్తకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ప్రయత్నంలో ఉన్నాడు అజయ్. ఇంటెలిజెంట్ కోడలి రెయిన్ వాటర్ ప్యూరిఫైయర్ వల్ల అతి తక్కువ కాలంలోనే వాళ్ళ వాటర్ బిజినెస్ బాగా సాగుతుంది. అందులో సంపాదించిన డబ్బుని మొత్తం లెక్క కట్టిన కోడలు కమల తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తమా చూసారా, అందరూ వానల్ని వానాకాలాల్ని తిట్టుకుంటారు, కాని మనకి బుర్రుంటే ఆ వృధాగా పోయే వాన నీటిని వాడక నీళ్లగా మంచి నీళ్లగా కూడా మార్చుకొని వాడుకోవచ్చు అని ఆ డబ్బులు మొత్తం అత్తగారికి చూపించి కాస్త వాన తగ్గాక గుడికేసుకుని వెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చింది కోడలు కమల. అలా ఆ ఇంటెలిజెంట్ కోడలు బ్యాంకులో డబ్బు వేసి రావటం చూసిన అజయ్ అసిస్టెంట్ ఆ విషయాన్ని తన యజమానికి చెప్పాడు. అలా జరిగిన వారం తర్వాత కోడలు కమల ఇంట్లో లేని సమయంలో తింగరి అత్త ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఎత్తగానే అవతల వైపు నుండి ఫోన్ చేసిన వ్యక్తి, హలో మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామండి. ఆ చెప్పండి. ఈ వారంలో మీ కోడలు, ఆమె పేరు కమల, ఆవిడ వచ్చి డబ్బులు డిపాజిట్ చేశారు. సర్వర్ ప్రాబ్లం వల్ల ఆ అమౌంట్ మీ అకౌంట్ లో హోల్డ్ లోకి వెళ్ళిందండి. ఇప్పుడు మా ప్రాబ్లం రెక్టిఫై అయింది, ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మీ ఫోన్ కి ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, ఆ నంబర్ చెబితే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. అయ్యో అలా ఎవరైనా ఫోన్ చేసి నంబర్లు అవి అడిగితే చెప్పొద్దని మా కోడలు చెప్పింది బాబు, నేనవి చెప్పలేను, ఏమనుకోకు. సరే అండి, మీ ఇష్టం. మీరు ఆ నంబర్లు చెప్పకపోతే ఇక డబ్బు మీ అకౌంట్లోకి రాదు, మా బ్యాంక్ అకౌంట్లోనే ఉండిపోతుంది. అమ్మో అది చాలా ఎక్కువ డబ్బు బాబు, 50,000. పైగా అకౌంట్లో 100,000 రూపాయల దాకా ఉన్నాయి కూడాను. అందుకే చెప్పండి మేడం ఆ నంబర్స్ అంటూ తింగరి అత్తని మోసం చేసి అజయ్ అసిస్టెంట్ ఆ అత్తా కోడళ్ళ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బుని కొట్టేశాడు. సాయంత్రం కోడలు ఇంటికొచ్చాక అసలు విషయం చెప్పడంతో, అయ్యో అత్తయ్య ఎంత పనిచేశారు, అసలు మీకు ముందే చెప్పాను కదా అలాంటి వెదవులు ఫోన్ చేసి ఏవేవో కబుర్లు చెబుతారు, అవన్నీ నమ్మకూడదని. ఇప్పుడు చూడండి మన అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం కొట్టేశారు అని కాసేపు బాధపడిన మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ తో కంప్లైంట్ చేసింది ఇంటెలిజెంట్ కోడలు. కాని వాళ్ళు ఏదో చేస్తారని ఊరుకోక తనకు తెలిసిన కొద్దో గొప్ప హ్యాకింగ్ టెక్నిక్స్ కి తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న మరో ప్రొఫెషనల్ హ్యాకర్ సహాయంతో తమ అకౌంట్లో డబ్బులు కొట్టేసిన హ్యాకర్ ఎవరా అని అత్తగారికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా చెక్ చేసింది. ఒక 5-6 గంటల హ్యాకింగ్ ప్రయోగాల తర్వాత మొత్తానికి ఆ డబ్బులు కొట్టేసింది తమ ఏరియాలో ఉండే వాటర్ సిండికేట్ అజయ్ అని కనిపెట్టి ఆ వివరాలని పోలీసులకి ఇవ్వడంతో అజయ్ జైలు పాలయ్యాడు.
ఇంటెలిజెంట్ కోడలి డబ్బు ఆమె అకౌంట్ లోకి చేరింది. ఆ విధంగా ఇంటెలిజెంట్ కోడలి రెయిన్ వాటర్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికి నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్ని అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారు ఇష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.